Nellore Jilla Naidupeta Rajagopalapuramloni vo intlo akramanga nilva unchina Karnataka rashtraniki chendina 720 madyam bottlelato patu 18 kg ganjayini policelu swadhinam chesukunnaru. Divya ane mahilanu arrest chesina SEB adhikarulu sumaru veeti viluva 4 lakhala varaku untundani anchana vesaru. స్థానిక ఎన్ఎస్ఆర్ కాలనీకి చెందిన శివ అక్రమ వ్యాపారాలు చేస్తుంటారు. అక్రమ మద్యం గంజాయిని నిల్వ ఉంచేందుకు రాజగోపాలపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అదే క్రమంలో ఈ రోజు చెన్నైకి చెందిన దొరైరాజ్ అనే వ్యక్తి ఇతని వద్ద 6 కేజీల గంజాయిని కొని చెన్నైకి తీసుకెళ్తుండగా తడ వద్ద సబ్ అధికారులకు చిక్కాడు. ఎక్కడ నుండి తీసుకొస్తున్నాడు అనే కోణంలో సబ్ అధికారులు దర్యాప్తు చేయగా ఈ అక్రమ వ్యాపార వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. మేడం ఒకరోజు చూడండి మేడం. నేను అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గూడు. ఈరోజు మా లిమిట్స్లో బీపాలి చెక్పోస్ట్ దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ ప్రసత్యనారాయణ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక 6 కేజీల డ్రై గంజా పట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళ దగ్గర ఇంట్రాగేట్ చేసి వాళ్ళు తీసుకున్న సమాచారం మేరకు మాకు ఒక ఫోన్ నెంబరు ఇచ్చారు. దాన్ని మొత్తం మా జాయింట్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి గారికి మొత్తం దీనంతా బ్రీఫ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పర్మిషన్ తీసుకొని అతని లొకేషన్ పెట్టుకొని అతను అరెస్ట్ చేసుకుని నాయుడుపేటలో ఎక్కడ 6 కేజీలు కొని అక్కడ తీసుకుపోతూ అక్కడ పట్టుబడ్డాడు చెక్పోస్ట్లో. సో నాయుడుపేటలో మేము తీసుకున్న నంబర్ని లొకేషన్ తీసుకొని ఇన్స్పెక్టర్ గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా లొకేషన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇంటరాగేట్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ అమ్మాయి దగ్గరికి ఇప్పుడు నాయుడుపేట ఇన్స్పెక్టర్ గారు అరుణ్ కుమారి వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ రేవతి వాళ్ళ స్టాఫ్ అందరం కలిసి వెళ్ళి వాళ్ళు ఎక్సెల్గా ఉండేది ఎంత సరిపో వాళ్ళ పట్టుకుని ఇప్పుడు గాంజా వచ్చేసి ఒక్కొక్కటి 5 కేజీలు చెప్పిన వీళ్ళు కొన్నామంటున్నారు. అంటే 50,000 రూపాయలు దాని కాస్ట్. అది 4 టైమ్స్ వాళ్ళు వాల్యూ అమ్ముతారు. దాదాపు 2 లక్షల రూపాయల వరకు దాన్ని అమ్మటం ద్వారా వాళ్ళు సంపాదిస్తారు. ఇంకా ఇది 71 రూపాయి సిల్వర్ కప్ ఒక్కొక్క బాటిల్ కర్ణాటకలో, కానీ 104 రూపాయలకి డబల్ రేటుకి అమ్ముతారు. 720 ఇది కూడా 110,000 రూపాయల దాకా వీళ్ళు దీన్ని సేల్ వాల్యూ ద్వారా 51,000 పడుతుంది దాన్ని ఒరిజినల్ కాస్ట్. దాన్ని 110,000 వస్తుంది అండి దాన్ని 140 చొప్పున అమ్ముకుంటే. ఇప్పుడు ఒక మంచి కేసు ఇది ఒకటి మనము 27వ తేదీన ఇంకొకటి. వీటిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు అనేది కూడా ఇంకా పూర్తిగా నిఘా పెడతాం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ గాంజా ఫ్రీగా NDPL ఫ్రీ స్టేషన్ చేయడానికి కూడా